హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్ ఈరోజు మనం అమెజాన్ యాప్లో ఫోన్ నెంబర్కు ఎలా మనం రీఛార్జ్ చేయాలో చూద్దాం ముందుగా మనం యాప్ను ఓపెన్ చేద్దాం అమెజాన్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి పే బిల్స్ అని కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మొబైల్ రీఛార్జ్ అని కనిపిస్తుంది చూసారే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఎవరికైతే మనం రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని చెప్తుంది ఇక్కడ నెంబర్ని ఎంటర్ చేయండి ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారా బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది మీ యొక్క సర్వీస్ ప్రొవైడర్ని ఎన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇది జియో కాబట్టి జియోని నేను ఎంటర్ చేసి ఆంధ్రప్రదేశ్ మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ వ్యూ ప్లాన్స్ అనేవి ఉన్నాయి చూసారా దీనిపైన క్లిక్ చేయండి మీకు ఏ ప్లాన్ అయితే అప్లికబుల్ అవుతుందో దాన్ని మీరు రీఛార్జ్ చేసుకోండి ఇప్పుడు నేను నాకు వన్ జీబీ పెర్ పెర్ డే ట్వంటీ ఫోర్ డే డేస్ కావాలనుకుంటున్నాను కాబట్టి వన్ సెవెంటీ నైన్ ప్లాన్ నేను యాక్టివేషన్ చేస్తున్నాను దీనిపైన క్లిక్ చేయండి మీకు ఏ ప్లాన్ అయితే కావాలో ఆ ప్లాన్ పైన క్లిక్ చేసి కింద కంటిన్యూ అని కనిపిస్తుంది చూసారా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అది మెయిన్ పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది ఇక్కడ మనకి చూసారా అమెజాన్ పే యూపీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అకౌంట్లో మీకు అమెజాన్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు స్వైప్ చేస్తే అకౌంట్ నుంచి డైరెక్ట్గా కట్ అవుతుంది లేదనుకుంటే ఇక్కడ మనకి ఆర్ఎంఆర్ కనిపిస్తుంది చూసారా దానిపైన టచ్ చేస్తే మనకి వేరే ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ విధంగా ఏదైనా మీకు కార్డ్స్ ఉంటే కార్డ్స్లో పే చేయొచ్చు లేదంటే అమెజాన్ పే ల్యాటర్లో ప్లే పే చేయొచ్చు లేదంటే మన బ్యాంక్ లింక్ అయిన అమెజాన్ యూపీఐ ద్వారా కూడా మనం పే చేసుకోవచ్చు ఇప్పుడు నేను అమెజాన్ పే యూపీఐని క్లిక్ చేసి కింద ప్లేస్ ఆర్డర్ టు అండ్ పే అయినా చూసారా ప్లేస్ ఆర్డర్ అండ్ పే పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి యూపీఐ పిన్ అడుగుతుంది యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకి మొబైల్ అనేది రీఛార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు ప్రాసెసింగ్ పేమెంట్ అని అడిగింది చూసారా ఇప్పుడు యూపీఐ పిన్ నేను ఎంటర్ చేస్తున్నాను యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత కిందన రైట్ మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మనకి రీఛార్జ్ చేయటం జరుగుతుంది ఇక్కడ చూసారా మనకి రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ చూసారా జియో నెంబర్ వన్ నైన్ అనేది రీఛార్జ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అమెజాన్ యాప్లో మొబైల్ నంబర్కి రీఛార్జ్ చేయడం ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్